వెల్కమ్ బ్యాక్. టీడీపీ చేపట్టినటువంటి టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నేడు పోలవరం నిర్వాసితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పాలకొల్లు, కొమ్మచిక్కాల, భీమడోలు, ఏలూరులో టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని, అలాగే మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు నిర్బంధంలో ఉంచారు. ఏలూరులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ చేపట్టినటువంటి టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. నేడు పోలవరం నిర్వాసితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పాలకొల్లు, కొమ్మచిక్కాల, భీమడోలు, ఏలూరులో టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు నిర్బంధంలో ఉంచారు. ఏలూరులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తాజా సమాచారం ఏంటి? అక్కడ ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలవరానికి వెళ్లకుండా అక్కడ వారిని పరామర్శించకుండా అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తాజా సమాచారం ఏంటి? టీడీపీ నాయకులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? నందు, ఏదైతే పోలవరం నిర్వాసితుల న్యాయమైన కోరికలతోటి గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు చేపడుతూ అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికార పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎవరూ కూడా దీనిపై స్పందించినటువంటి దాఖలా లేదు. గత ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసే సమయంలో నిర్వాసితులకు సంబంధించి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇది ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు వచ్చిన వారికి కూడా 10 లక్షల రూపాయల ప్యాకేజీలో యువతులకు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పారని చెప్పి నిర్వాసితులు గత కొద్ది రోజులుగా నిరసన దీక్షలు అయితే చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిర్వాసితులకు మద్దతుగా టీడీపీ నేతలు ఈ రోజు పోలవరం యాత్రకు ఏదైతే వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తామంటూ కూడా ముందస్తుగా ప్రకటించడం జరిగింది. పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ఏలూరులో ఉన్నటువంటి ఏదైతే బడేటి చంటి ఇన్ఛార్జ్ అవ్వచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పీటన్ సత్యనారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా నాయకులు అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అయితే మాకు అనుమతించని పరిస్థితి. వీరందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. భార్య ఎత్తున ఇటు నిమ్మల రామానాయుడు వద్ద గృహానికి అవ్వచ్చు, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ వద్దకు కూడా పెద్ద సంఖ్యలోనే కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలో రెండు ప్రాంతాల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రభుత్వం నిరంకుశంగా తమను ఏదైతే నిరాహార దీక్ష చేసినటువంటి నిర్వాసితులకు మద్దతుగా తాము వెళ్తుంటే ఇలాగా అడ్డుకోవటం తగదంటూ కూడా నిమ్మల రామానాయుడు ఆరోపించిన పరిస్థితి. ఏపీ అంటే ఇటు ఏ అంటే అమరావతి, అదేవిధంగా పి అంటే పోలవరం ప్రాజెక్టు రెండింటినీ కూడా గత ప్రభుత్వ హయాంలో వేగంగా చురుగ్గా తాము పనులు చేస్తే ఇప్పుడు అడ్డుకుంటూ నాశనం చేస్తున్నారంటూ కూడా నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ విధమైనటువంటి పోలీసులు అడ్డు పెట్టుకొని నిరసన తెలిపే వారిని పరామర్శించడానికి వెళ్లకుండా అడ్డుకోవటం సమంజసం కాదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. శ్రీశైలం కళ్యాణకట్టలో అవినీతికి